అంటే మొన్న ఘటన మరొక ముందే మళ్ళీ ఈరోజు అంటే దాన్ని దృష్టిలో పెట్టుకుని చేశారంటారా, లేదంటే మీరు అసలు ప్రచారం చేయకూడదనా, అసలు కాంగ్రెస్ అనేది ఉండకూడదనా, దేంద్రులో ఎందుకు జరిగింది అనుకుంటారు మళ్ళీ ఈ గొడవ? అసలు కాంగ్రెస్ ఉండకూడదను, ప్రచారం చేయకూడదని కాదండి. ఇప్పటి వరకు మేము ఏదో అనుకున్నాం, బట్ ఈ ఘటన వల్ల మాకు అర్థమైంది ఏంటంటే అబ్బాయి చౌదరి అనేవాడు ఒక సైకో. సైకో అన్న పదవిని ఎందుకు వాడని ఒక విషయం చెప్తా. అక్కడ ఆడవాళ్ళని కొడుతున్నారు, మీకు కొన్ని కొన్ని వీడియోలు పంపిస్తా. మా ఏది జెండాలు విరిచేసి పక్కనే ఉన్న కర్రలు విరిచేసి ఆడవాళ్ళని కొడతంటే తలల మీద చేతుల మీద, ఆడెవడో అబ్బాయి చౌదరికి వీడియో కాల్ చేసి చూపిస్తుంటే వాడు వీడియో కాల్లో చూస్తున్నాడండి. అబ్బాయి చౌదరి ఇంత జరిగి ఆడవాళ్ళ మీద జరిగే దాడులు ఇవన్నీ వీడియో కాల్లో చూసి ఆనందిస్తున్నాడంటే ఆయన సైకోగానికి ఏమనాలి? ఆడు సైకోగాడే కదా. అలాంటి సైకోగాడిని 5 ఏళ్ళ నుంచి ఆడు ఆపుకుని ఉన్నాడు. అంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారి దయ వల్ల అబ్బాయి చౌదరి రెడ్డి జగన్మోహన్ రెడ్డి కుక్క అని నిలబెడితే గెలిచేసేది. జగన్మోహన్ రెడ్డిని కుక్క నిలబెడుతున్నావు అంటే అప్పుడు ఆయన కొన్న దానికి గెలిచేసేది, అందులో ఇటు గెలిచాడు. ఇప్పుడు ఓడిపోతున్నాడు కదా దాడిలో. లాస్ట్ టైం ఆడవాళ్ళని జుట్టులు పట్టుకుని కొడిచ్చారు, ఇప్పుడు దాడులు. దాడి జరగడం కాదండి నిరసన తెలపడం, దాడి గొడవ ఎక్కడ చోటు జరుగుద్ది, తాగేసి ఉన్న వాళ్ళు ఏదో చేస్తారు. ఆ దాడి జరిగేటప్పుడు ఆడు వీడియో కాల్లో చూడడం ఏంటి? ఎంత పైశాచికత్వం అది! అంటే ఒక మనిషిని కొడతంటే వీడియో కాల్లో చూసి ఆనందిస్తారా? ఆడవాళ్ళని కొడతంటే ఇప్పుడు ఒకరికి తల పగిలి డిస్క్ డీలొకేట్ అయింది, స్పైన్ డిస్క్ డీలొకేట్ అయింది, ఆడవాళ్ళకి పగిలి చేతులకు రక్తాలు వచ్చినాయి, తలలు పగిలినాయి. పర్మిషన్ తీసుకుని ప్రజాస్వామ్యబద్ధంగా మేము ఏమి మాట్లాడట్లా, మా 9 హామీలు మేము చెప్పుకుంటూ వెళ్తున్నాం అంతే. అడ్డుపడ్డారు అన్న, కాదు మీకు ఏదైనా క్వశ్చన్ ఉంటే అడగండి అన్నాం. అడిగారు, అడిగేసిన తర్వాత వెళ్ళిపోయాం. ఏదో ఫోన్ చేశారు, ఫోన్ చేసి మళ్ళీ వెనక్కి వచ్చారండి, ఎవడేదో చెప్పాడు అలా వదిలేయడం ఏంటని ఆపి వాళ్ళు చేసిన హంగామా. అక్కడ గట్టిగా మాట్లాడితే ఆ మగవాళ్ళు 8 మంది 10 మంది ఉంటారండి. పోలీసులు దగ్గర దగ్గర 6-7 ఉన్నారు, విత్ రోప్ పార్టీ, విత్ లాఠీలు. సిఐ గారు వచ్చారు, ఎస్ఐ గారు వచ్చారు, కానిస్టేబుల్స్ వచ్చారు, హెచ్సీలు వచ్చారు. తలుచుకుంటే ఆపేవాళ్ళు, పక్క తీసుకెళ్లారు. పోలీసులు ఏదో మాట్లాడారు, మళ్ళీ వెనక్కి వచ్చారు, మమ్మల్ని వెనక్కి పంపించారు. సరే, పోలీసులు చెప్పారు లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం అవుతుందని, కొంచెం వెనక్కి వచ్చాం. మెయిన్ రోడ్ మీద మాట్లాడుతున్నాం, మేము వెహికల్ విత్ లౌడ్ స్పీకర్ పర్మిషన్ తీసుకున్నాం, ఆ వెహికల్ మీద ఉండి లౌడ్ స్పీకర్లో మాట్లాడుతున్నాం. అక్కడికి వచ్చారు, మెయిన్ సెంటర్కి వెళ్ళాం, అక్కడికి వచ్చారు. పోలీసులు ఒక్కరు కూడా అడ్డు చెప్పలేదు. అంటే ఇదంతా కూడా ఎమ్మెల్యే కన్సానాలో, లేదంటే ఎమ్మెల్యే గారు డైరెక్ట్ పోలీసులకు కానీ, లేదంటే ఆ నియోజకవర్గం లేదంటే గ్రామ పరిధిలో ఉన్న కార్యకర్తలతో కూడా డైరెక్ట్గా టచ్లో ఉండి ఆపే ప్రయత్నం చేస్తున్నారు అనుకుంటున్నారా? సిఏ మాట్లాడు, సిఏతో ఎమ్మెల్యే ఫోన్ చేసి మాట్లాడు, స్పాట్లో చూస్తుండగా సిఏ గారితో ఎమ్మెల్యే మాట్లాడుతున్నారు. అసలు అధికారం కాదన్నా అన్న, ఒకటే ఏమైనా చేయని ఎమ్మెల్యే కన్సానాలో జరిగిందని అడుగుతూ ఉంటానా నువ్వు? ఎమ్మెల్యే గారు అక్కడ వీడియో కాల్లో చూసి ఆడవాళ్ళని కొడుతుంటే వీడియో కాల్లో చూస్తున్నాడంటే అది కన్సర్న్లో కాదు, వాడి డైరెక్షన్లో జరిగిందంటే. ప్రస్తుతానికి ఏంటంటే తర్వాత మాట్లాడదాం, అక్కడ మా ఆడవాళ్ళకి మా వాళ్ళకి దెబ్బలు తగులున్నాయి. ప్రస్తుతానికి ఈ పెంటకండి ముందు మా వాళ్ళని మేము కాపాడుకోవాలి. వాడికి సరిగ్గా మే 13న వాడికి ఒక క్వశ్చన్ వేస్తారు, జూన్ 4న వాడికి ఆన్సర్ వస్తుంది. కాకపోతే మీడియా వాళ్ళ సపోర్ట్ ఏంటంటే వాడు పారిపోకుండా ఎయిర్పోర్ట్లో కాపుగా అయ్యండి, అది జాలి మాకు.